డిఎస్ ఆరోగ్యం బాగానే ఉందన్నారు ఆయన పెద్ద కుమారుడు ధర్మపురి సంజయ్. అయితే అనారోగ్యంతోనే ఉన్నారంటూ ఎంపీ అరవింద్ కౌంటర్ ఇచ్చారు. అనే చెప్పి ఒక ఆందోళన అయితే ఉంది. అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు వాళ్ళకి తనకి ఏమైనా హాని చేస్తారనే భయం మటుకు నాకుంది. ఆయన ఎప్పటి నుండో ఆయన పుట్టినప్పటి నుండి ఆయన యాక్టివ్గా పాలిటిక్స్లోకి ఎంటర్ అయినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు. చాలాసార్లు మధ్యలో ఈ బీజేపీ ఎంపీ తనను బీజేపీలోకి తీసుకెళ్లే ప్రయత్నం కూడా చేసినప్పటికీ కూడా నాతో చాలాసార్లు ఆయన నాకు ఆ పార్టీలోకి వెళ్ళటం అంతగా ఇష్టం లేదన్నట్టుగానే నాకు పర్సనల్గా చెప్పడం జరిగింది. ఈరోజు ఆయన నిన్న వెళ్ళి అంతమంది ముందు గాంధీ భవన్లో కొన్ని వేలాది మంది కాంగ్రెస్ కార్యకర్తల సమక్షంలో సంతోషంగా కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత ఈరోజు ఇటువంటి డర్టీ ట్రిక్స్ డర్టీ పాలిటిక్స్ చేయటం ఆ బీజేపీ ఎంపీకే సాధ్యం. ఇది ఆయనకి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది, ఆయనకి హైపర్ టెన్షన్ ఉంది, ఆయనకి రెగ్యులర్గా ఫిట్స్ వస్తున్నాయి, ఆయనకి మన మైల్డ్ పారాలసిస్, ఆ స్ట్రోక్ వచ్చినప్పుడు మైల్డ్ పారాలసిస్ వచ్చింది. కాబట్టి ఇటువంటి వ్యక్తి బాత్రూమ్కి పోలేని వ్యక్తిని గాంధీభవన్ తీసుకుపోయి ఎవరో మానికు ఠాకరేనో ఏదో పేరున్నది ఆయనతోటి కణువ కప్పియడం పద్ధతి కాదు. మీ కాంగ్రెస్లో జాయిన్ చేసుకునేది ఉంటే ఫస్ట్ ఇది సమయం కాదు, ఆయన 2018 నుంచి జాయిన్ అవుతా అంటున్నాడు, మీరు తీసుకుంటలేరు, ఎందుకు తీసుకుంటారు మీకే తెలవాలి. ఆయన జాయిన్ ఇప్పుడు చేసుకోవాలన్నా సోనియా గాంధీ లాంటి ఆమె ఈయన ఆ కుటుంబానికి 40-45 సంవత్సరాలు సేవ చేశాడు. ఫోన్ చేసి కనీసం ఆరోగ్యం బాగుబోగులు కనుక్కోలే, ఆయనకి బ్రెయిన్ స్ట్రోక్ వస్తే హాస్పిటల్ ఉంటే సరే పోని, 4 ఏళ్ళ నుంచి పార్కిన్సన్స్ ఉన్నాయి ఆయనకి సరే. అట్లాంటి ఆమె ఫోన్ చేసి కనుక్కొని, శ్రీనివాస్ గారు మీ ఆరోగ్యం మెరుగైనప్పుడు తీసుకుంటాము, నా కొడుకును నా బిడ్డను లేకపోతే ఆ స్థాయి వాళ్ళను ఎవరన్నా పెద్ద మనుషుల్ని ఇంటికి పంపించి ఆయన జాయిన్ అవుతా అంటే ఇంట్లో జాయిన్ చేసుకుంటాం.